క్రూడ్ ఆయిల్. ఈ పదాన్ని మనం మన రోజువారీ జీవితంలో చాలా తక్కువగా వింటూ ఉంటాం. కానీ మానవ జాతి అభివృద్ధి జరగటానికి మొదటి కారణం నిప్పు అయితే రెండవ కారణం క్రూడ్ ఆయిల్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం రోజువారీ వాడే వస్తువుల్లో 70% వస్తువులు ఈ క్రూడ్ ఆయిల్ నుండే తయారవుతున్నాయి. అంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మనం రోజువారీ వాడే పెట్రోల్, డీజిల్, గ్యాస్, ప్లాస్టిక్ ఐటమ్స్, పర్ఫ్యూమ్స్ ఇలాంటి 1600కు పైగా వస్తువులు ఈ క్రూడ్ ఆయిల్తోనే తయారు చేస్తారు. ఆఖరికి ఇవన్నీ తయారు చేయగా క్రూడ్ ఆయిల్ నుండి వచ్చే వేస్ట్ని కూడా వదలకుండా మన రోడ్లు వేయటానికి థార్ అనే పేరుతో వాడేస్తున్నాం. బహుశా ప్రకృతి నుండి వచ్చే పదార్థాలలో మనం క్రూడ్ ఆయిల్ని మాత్రమే 100% ఉపయోగిస్తున్నాం అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఈ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతానికి ప్రపంచాన్ని నడిపిస్తుంది. 2019లో తీసిన స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 92,192 బ్యారళ్ల క్రూడ్ ఆయిల్ని మనం భూమి నుండి ప్రతిరోజు కూడా బయటకు తీస్తున్నాం. మన ఇండియాకి 2019లో 165 కోట్ల బ్యారళ్ల క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం. దాని యొక్క విలువ 878,000 కోట్ల రూపాయలు. అసలు ఈ క్రూడ్ ఆయిల్ భూమిలో ఎలా తయారవుతుంది? ఒక చోటులో క్రూడ్ ఆయిల్ ఉందా లేదా అని ఎలా కనుక్కుంటారు? క్రూడ్ ఆయిల్ని ఎలా బయటకు తీస్తారు? ఇలా తీసిన క్రూడ్ ఆయిల్ మన వరకు ఎలా వస్తుంది? దాని మీద మన గవర్నమెంట్ ఎంత పన్నును వసూలు చేస్తుంది? కేవలం క్రూడ్ ఆయిల్ నుండి గవర్నమెంట్కి ఎంత రాబడి వస్తుంది? అంతేకాకుండా ఇటీవలే మనం విన్నట్టు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడిపోయినా సరే పెట్రోల్ అలాగే డీజిల్ ప్రైజెస్ ఎందుకు పెరిగాయి? ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఇంకెంతో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక ముందు కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీరు చూస్తున్నారు ఎటర్నిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. అసలు క్రూడ్ ఆయిల్ ఎలా తయారవుతుంది? నార్మల్గా ఒక బాడీ కుళ్ళిపోవాలి అంటే ఆక్సిజన్ కావాలి. కానీ సముద్రంలో చనిపోయిన జీవులు, మొక్కలు అన్నీ కూడా నీటి అడుగు భాగానికి చేరి వాటిపైన మట్టి పేరుకుని పోవటం వల్ల ఆ చనిపోయిన బాడీస్కి ఆక్సిజన్ అందదు. ఇలా ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఆ బాడీస్ అన్నీ కూడా క్రియోజన్ అనే ఒక పదార్థంగా మారతాయి. ఆ క్రయోజన్ పదార్థం అక్కడ ఉన్న టెంపరేచర్ని బట్టి క్రూడ్ ఆయిల్ లేదా న్యాచురల్ గ్యాస్గా మారతాయి. అక్కడ ఉన్న టెంపరేచర్ గనక 80 నుండి 120 మధ్యన ఉంటే క్రియోజన్ పదార్థం క్రూడ్ ఆయిల్గా, అదే అక్కడ ఉన్న టెంపరేచర్ గనక 120 నుండి 150 మధ్యన ఉంటే క్రియోజన్ పదార్థం న్యాచురల్ గ్యాస్గా మారుతుంది. అదే ఒకవేళ అక్కడ టెంపరేచర్ గనక 150 కన్నా ఎక్కువ పెరిగిపోతే అక్కడ పేలుడు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇలా చాలా రేర్ కేసెస్లో మాత్రమే జరుగుతుంది. ఇలా ఒక చనిపోయిన బాడీ క్రూడ్ ఆయిల్గా మారటానికి 22 లక్షల సంవత్సరాల టైం పడుతుంది. మనం వాడే 1 లీటర్ పెట్రోల్ తయారవటానికి సుమారుగా 19,000 కిలోల పదార్థం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వాడే ప్రతి చుక్క పెట్రోల్ కూడా 100 లక్షల సంవత్సరాల క్రితం చనిపోయిన జీవుల నుండి వచ్చిందే. దాన్ని బట్టి మీకు తెలిసే ఉంటుంది మనం మన లగ్జరీ కోసం వాడే పెట్రోల్ లేదా డీజిల్ తయారవటం ఎంత కష్టమో. ఒక చోటులో క్రూడ్ ఆయిల్ లేదా న్యాచురల్ గ్యాస్ ఉందా లేదా అని కనుక్కోవటం చాలా కష్టం. ఇలా ఒక చోటులో క్రూడ్ ఆయిల్ ఉందా లేదా అని కనుక్కోవటం కోసం సిస్మిక్ టెస్ట్ని వాడతారు. ఏంటో పేరు కొంచెం ఆర్జీవీ చేసిన ట్వీట్ లాగా ఉంది కదా, ఆ పేరును చూసి పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సిస్మిక్ టెస్ట్ని సింపుల్గా చెప్పాలి అంటే ఒక సౌండ్ వేవ్ని పంపి దాని యొక్క రిఫ్లెక్టెడ్ ఎకోని క్యాప్చర్ చేస్తారు. నార్మల్గా ఈ పనిని తరచుగా గబ్బిలాలు చేస్తూనే ఉంటాయి. కానీ ఈ టెస్ట్ని యూజ్ చేసి ఒక చోటులో క్రూడ్ ఆయిల్ ఉంది అని ఎలా కనుక్కుంటారు అనేది తెలుసుకోవాలంటే ముందు మనం మన భూమి యొక్క లేయర్స్ గురించి తెలుసుకోవాలి. మన భూమి యొక్క సర్ఫేస్ కింద చాలా లేయర్స్ ఉంటాయి. వాటిలో ఒక్కొక్క లేయరు కూడా ఒక్కో రకమైన మెటీరియల్తో ఏర్పడ్డాయి. మనం ఏ ప్లేస్లో అయితే క్రూడ్ ఆయిల్ ఉందా లేదా అని కనుక్కోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్కి ఒక సిస్మిక్ వైబ్రేటర్ని తీసుకుని వెళ్తారు. ఆ సిస్మిక్ వైబ్రేటర్ చేసే పని ఏంటంటే ఆ ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీలో సౌండ్ వేవ్స్ని భూమిలోకి పంపుతుంది. ఆ పంపిన సౌండ్ వేవ్స్ ఒక్కో లేయర్కి టచ్ అవ్వగానే ఒక్కో రకమైన ఫ్రీక్వెన్సీతో రిఫ్లెక్ట్ అవుతాయి. అలా రిఫ్లెక్ట్ అయిన ఫ్రీక్వెన్సీ జియోఫోన్స్ ద్వారా క్యాప్చర్ చేస్తారు. జియోఫోన్స్ అంటే అంబానీ తీసుకువచ్చినవి అని మాత్రం అనుకోకండి. ఈ జియోఫోన్స్ అనేది ఒక రకమైన మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ చాలా ఎక్యురేట్గా సౌండ్స్ని రికార్డ్ చేయగలవు. సముద్రంలో కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు.
సముద్రం పైన ఉండే సిస్మిక్ వైబ్రేటర్తో 250 డెసిబల్ సౌండ్ని ప్రతి 10 సెకండ్కి కూడా సముద్రంలోకి పంపిస్తారు. ఇలా పంపించాక వచ్చే రిఫ్లెక్టెడ్ సౌండ్స్ అన్నిటినీ కూడా జియోఫోన్స్తో రికార్డ్ చేస్తారు. ఇలా జియోఫోన్స్ రిసీవ్ చేసుకున్న డేటా అంతటినీ కూడా ఒక సూపర్ కంప్యూటర్లో ప్రాసెస్ చేసి దానికి శాటిలైట్ ఇమేజెస్ని కూడా యాడ్ చేసి ఒక ప్లేస్లో ఆయిల్ ఉందో లేదో అనేది తెలుసుకుంటారు. ఇంత ప్రాసెస్ చేసినప్పటికీ కూడా అక్కడ ఆయిల్ ఉందో లేదో అన్న సంగతి మనకి 20% మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక ప్లేస్లో క్రూడ్ ఆయిల్ ఉందో లేదో అనేది తెలుసుకోవటం ఎంత కష్టమో. ఎంత కష్టమైనప్పటికీ కూడా ఎన్నో కంపెనీలు ఇప్పటికీ కూడా క్రూడ్ ఆయిల్ కోసం అన్వేషిస్తూనే ఉంటాయి. అలాగే చాలా కంపెనీలు ఆయిల్ కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క చుక్క కూడా ఆయిల్ దొరకకపోవటం వల్ల దివాలా తీశాయి. ఒక చోటులో క్రూడ్ ఆయిల్ ఉంది అని కన్ఫర్మ్ అయ్యాక దాన్ని ఎలా బయటకు తీస్తారో ఇప్పుడు చూద్దాం. సముద్రంలో ఉన్న క్రూడ్ ఆయిల్ని బయటకు తీయటానికి క్రూడ్ ఆయిల్ ఉంది అని కన్ఫర్మ్ అయిన చోటుకి డ్రిల్లింగ్ బార్జ్ అనే ఒక ఎక్విప్మెంట్ని పంపిస్తారు. శాటిలైట్ని యూజ్ చేసి ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో అయితే ఆయిల్ ఉంది అని కన్ఫర్మ్ అవుతుందో ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఆ వెహికల్ని నిలబెడతారు. ఇలా నిలబెట్టిన తర్వాత మొదటిగా ఒక కండక్టర్ పైప్ని భూమిలోకి పంపి డ్రిల్ చేసి ఫిట్ చేస్తారు. ఆ తర్వాత ఒక డ్రిల్ బిట్ని ఆ కండక్టర్ పైప్లోకి పంపి డ్రిల్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఇలా డ్రిల్ చేయటం కోసం హై ప్రెషర్తో వాటర్ని యూజ్ చేస్తారు. ఇలా డ్రిల్ చేస్తూ దాంతోపాటు ఒక కేసింగ్ పైప్ని పంపుతారు. ఎందుకంటే ఇలా డ్రిల్ చేస్తూ వెళితే సముద్రంలో ఉండే ప్రెషర్ వల్ల ఆ హోల్ అనేది కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే డ్రిల్ చేస్తూ వాళ్ళు ఒక కేసింగ్ పైప్ని పంపుతూ ఉంటారు. ఇలా కేసింగ్ పైప్ వేయటం వల్ల డ్రిల్ చేసే హోల్లోకి నీళ్లు కూడా వెళ్లకుండా ఉంటాయి. అలాగే ఇలా డ్రిల్ చేస్తూ ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ వాటర్లోకి స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఈ కేసింగ్ పైప్ అనేది హెల్ప్ చేస్తుంది. బయటకు వచ్చే క్రూడ్ ఆయిల్ని వాటర్లో కలవనివ్వకుండా ఉంచటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 లీటర్ పెట్రోల్ సుమారుగా ఆ చుట్టుపక్కల ఉన్న నీళ్ళన్నిటినీ కూడా పొల్యూట్ చేస్తుంది. దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఫిషెస్కి చాలా ప్రమాదం. ఇలా జరగకుండా ఉండటం కోసం బ్లోట్ ప్రివెంటర్ అనే ఒక ఎక్విప్మెంట్ని ఫిట్ చేస్తారు. ఈ మెషిన్ భూమి లోపల నుండి వచ్చే ఆయిల్ని వాటర్లో కలవనివ్వకుండా చూస్తుంది. ఈ మెషిన్ని ఫిట్ చేశాక మళ్ళీ డ్రిల్లింగ్ని కంటిన్యూ చేస్తారు. కానీ ఈసారి బురద మరియు మట్టిని యూజ్ చేసి డ్రిల్ చేస్తారు. ఎందుకంటే అంత లోతులో నీటిని యూజ్ చేసి డ్రిల్ చేస్తే ఆ హోల్ కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి డ్రిల్లింగ్ గనక సక్సెస్ఫుల్ అయితే గ్యాస్ బయటపడచ్చు లేదా క్రూడ్ ఆయిల్ బయటపడచ్చు. ఒకవేళ గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ రెండూ గనక బయటపడితే ముందుగా గ్యాస్ని బయటకు తీసి తర్వాత క్రూడ్ ఆయిల్ని బయటకు తీస్తారు. క్రూడ్ ఆయిల్ని బయటకు తీయటానికి ఎయిర్ సక్షన్ని యూజ్ చేస్తారు. ఈ న్యాచురల్ గ్యాస్ నుండి మనం ఇంట్లో వాడే ఎల్పిజి గ్యాస్ని తయారు చేస్తారు. ఇలా బయటకు తీసిన గ్యాస్లో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. సో ఇలా బయటకు తీసిన గ్యాస్ అంతటినీ కూడా కొన్ని ఫిల్టర్స్ ద్వారా పంపి డస్ట్ అంతటినీ రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని స్పెషల్ ప్రాసెసెస్ని యూజ్ చేసి ఈ గ్యాస్ని మనం మన ఇళ్లలో అలాగే ఇండస్ట్రీస్లో వాడే ఎల్పిజి మరియు ఎల్ఎన్జి గ్యాస్ లాగా తయారు చేస్తారు. నిజానికి ఇలా తయారైన గ్యాస్కి ఎటువంటి స్మెల్లు ఉండదు. కానీ మనం మన ఇంట్లో ఇలా ఎటువంటి స్మెల్లు లేని గ్యాస్ని వాడటం వల్ల ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయితే మనకు తెలియదు. అది చాలా ప్రమాదకరం. అందుకని ఇలా ప్రాసెస్ చేసిన గ్యాస్కి మార్కెప్టైన్ అనే ఒక కెమికల్ని కలుపుతారు. మన ఇంట్లో మనం గ్యాస్ స్మెల్ అనుకునే స్మెల్ నిజానికి ఈ మార్కెప్టైన్ కెమికల్ యొక్క స్మెల్. అలాగే క్రూడ్ ఆయిల్ని దగ్గరలో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్కి పంపిస్తారు. దానిలో ఉన్న చెత్త అంతటిని కూడా తీసేయటం కోసం కొన్ని ఫిల్టర్స్ ద్వారా ఆ క్రూడ్ ఆయిల్ని పంపిస్తారు. ఆ తర్వాత మిగిలిన క్రూడ్ ఆయిల్ని వేరువేరు టెంపరేచర్స్లో హీట్ చేస్తారు. ఇలా చేయటం వల్ల ఒక్కో టెంపరేచర్లో ఒక్కో రకమైన ఆయిల్ వస్తుంది. ఇలా ఒక బ్యారెల్ అంటే 159 లీటర్ల క్రూడ్ ఆయిల్ నుండి 73 లీటర్ల పెట్రోల్, 36 లీటర్ల డీజిల్, 12 లీటర్ల జెట్ ఫ్యూయల్, 6 లీటర్ల ప్రొపైన్, ఇంకా 34 లీటర్ల వేరువేరు రకాల ఆయిల్స్ బయటకు వస్తాయి. ఈ క్రూడ్ ఆయిల్తో మనం సుమారుగా 1600కు పైగా ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం గవర్నమెంట్ పెట్రోల్ మరియు డీజిల్ యొక్క ప్రైజెస్ని ఎలా డిసైడ్ చేస్తుందో చూద్దాం. దాని గురించి తెలుసుకోవాలి అంటే అసలు మనం ఒక బ్యారెల్ని ఇంపోర్ట్ చేసుకుంటే మనకి పడే ప్రైస్ ఎంతో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్రూడ్ ఆయిల్ని సౌదీ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు ఉన్న ప్రైస్ ప్రకారం
మనకి ఒక బ్యారెల్ యొక్క ఖరీదు 4,449 రూపాయలు పడుతుంది. ఇలా వచ్చిన క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొనుక్కుంటాయి. ఆ కంపెనీలు ఆ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేసి డీలర్స్కి సప్లై చేస్తారు. ఇలా ప్రాసెస్ చేసి డీలర్స్కి ట్రాన్స్పోర్ట్ చేసినందుకు గాను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి లీటర్కి 8.12 రూపాయలు పడుతుంది. సో ఇక్కడికి ఒక లీటర్ యొక్క ధర ప్రాసెసింగ్తో కలిపి 36.10 రూపాయలు. ఇలా ప్రాసెస్ చేసి వచ్చిన పెట్రోల్ మీద సెంట్రల్ గవర్నమెంట్ 2020 మార్చి లెక్కల ప్రకారం లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ మీద 18.83 రూపాయలని ఎక్సైజ్ ట్యాక్స్ కింద వసూలు చేస్తారు. అక్కడితో ఆకుండా మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా వ్యాట్ని వసూలు చేస్తాయి. లీటర్ పెట్రోల్ మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే 18.95 రూపాయలని వసూలు చేస్తుంది. అది తెలంగాణ గవర్నమెంట్ అయితే 18.34 రూపాయలని వసూలు చేస్తుంది. వీటితో పాటు పెట్రోల్ డీలర్స్ యొక్క కమిషన్ 3.97 రూపాయలు. ఇవన్నీ కలిపితే వచ్చే ప్రైస్ 77.85 రూపాయలు పెట్టి మనం పెట్రోల్ కొనుక్కుంటున్నాం. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన గవర్నమెంట్ పెట్రోల్ మీద వసూలు చేసే ట్యాక్సెస్ చాలా ఎక్కువ. కేవలం 2019లో మాత్రమే మన గవర్నమెంట్ పెట్రోల్ మరియు డీజిల్ మీద ట్యాక్సెస్ రూపంలో 2,63,000 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రీసెంట్గా కరోనా సిచ్యువేషన్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో $0 పడిపోయింది. పైగా షిప్పింగ్ కూడా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. అయినా సరే మన గవర్నమెంట్ పెట్రోల్ ప్రైజెస్ తగ్గనివ్వకుండా ఉంచడం కోసం ట్యాక్సెస్ని బాగా పెంచింది. సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. భూమి నుండి మనం 8 బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ని ఇప్పటిదాకా బయటకు తీసాం. ఇంకా భూమిలో ఎంత క్రూడ్ ఆయిల్ మిగిలి ఉంది? ఇప్పటిదాకా మనం భూమి నుండి 1.2 ట్రిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ని బయటకు తీసాం. మనం ఇలాగే గనక క్రూడ్ ఆయిల్ని యూజ్ చేస్తూ వెళితే 2064 కల్లా భూమిలో ఇప్పటిదాకా మనం కనుక్కున్న పెట్రోల్ రిసోర్సెస్ అన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. ఒకవేళ క్రూడ్ ఆయిల్ అయిపోతే మనం దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాం అనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకెంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.